లార్డ్ ఈ కృపా సువార్తకరికి ఎదురు చూస్తున్న వారందరికీ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు ఇచ్చే వాగ్దానం నేటి వాగ్దానం కీర్తనలు 34:10. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువయ్యుండదు. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు, ఆయనను ఆశ్రయిస్తే మంచి ఆలోచనలు నీకు దయచేస్తాడు. ఇస్రాయేల్కు వారి జీవితాల్లో చాలా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఐగుప్తు అనే బానిసత్వం నుండి వారు విడుదలను అందుటి కొరకు వారు ఏడ్చి మొరపెట్టినప్పుడు అంటండి, ఆయన బలమైన చేతితో వారిని విడిపించాడు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు వారి కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములు నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు కాళ్లకు పాతగిలలేదు. మరి చూడండి, దేవుని వాక్యం ఎలా నెరవేర్పో. చంటి పిల్లవాడు 1వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాలు వచ్చేసరికి అతని పాదాలు పెద్దవవ్వకుండా ఉంటాయా? కానీ దేవుడు అంటున్నాడు, ఆ పాదంతో పాటు చెప్పులు కూడా పెద్దదిగా పెరిగేటట్టు దేవుడు చేశాడు. మరి బట్టలకు చెమట కూడా పట్టలేదంటండి, వారి బట్టలు మాసిపోలేదు. దేవుడు ఎంత భద్రంగా వారిని నడిపిస్తున్నాడంటే, మనకి ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఒకసారి యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగించుండగా 3 దినాలు వారందరూ అక్కడే ఉన్నారు. కానీ వారికి ఆకలి లేకుండా వారికి తృప్తి కలిగేటట్లు దేవుడు చేశాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టాలని దేవుడు తలంచినప్పుడు శిష్యులతో ఆయన చెప్పాడు, ఏమని ఇక్కడ ఆహారంకు ఎవరి దగ్గరైనా ఉందా అని అడిగినప్పుడు, ప్రభువా ఇంత ఇన్ని వేల మందికి ఆహారం మనం ఎలా పెట్టగలుగుతామని వారు అడుగుతున్నప్పుడు, అక్కడ ఉన్న ఒక చిన్నపిల్లవాడు ఏం చేస్తాడో తెలుసండి, నా దగ్గర ఉన్నాయని ఆ కుర్రవాడు తీసుకొచ్చి ప్రభువారికి ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు చేతితోటి మరి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. కానీ మరి దేవుడు ఆశీర్వదించి పంచిన తర్వాత మిగిలిన 12 గంపలు మరి 12 గంపలు తిరిగి మరి ఆ పిల్లవాడికి ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ దినాన్న మరి నువ్వు దేవునికి ఇచ్చే చేయి చిన్నదిగా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఆయన పెద్ద చేయి తెరిచి నీకు ఇచ్చినప్పుడు అది నీకు ఎప్పటికీ కూడా కొరత రాకుండా ఉంటుంది. ఈ వాగ్దానం దేవుడి పట్ల, మరి దేవుడు మన పట్ల నెరవేర్చాలని మనం ప్రార్థిద్దామా? దినాన్ని చూడండి, చాలామంది కూడా దేవుని ఆశ్రయించే బిడ్డలుగా ఉండరు. దేవుని ఆశ్రయించే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమీలు కుదువై ఉండదు అన్నాడు. ఆఖరు సమయంలో కూడా, ఆఖరి నిమిషంలో కూడా అద్భుతాన్ని కలిగి చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. మరి ప్రార్థన చేసుకుందామా? కండ్లు మూసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, మా పరిశుద్ధ తండ్రి, నీవు మాకు దయచేసే మేలు ఎన్నతరము కాదు తండ్రి. ఆఖరి క్షణములైనైనా మాకు అద్భుతాలు జరిగించే దేవుడవు తండ్రి. నిన్ను ఆశ్రయిస్తే ఏ మేలు మాకు కుదువై ఉండదు దేవా. నిన్ను ఆశ్రయించే వారికి మమ్మను మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ దినాన్న ఎవరు ఈ వాగ్దానం విని ఉన్నారో ప్రభు, వారందరికీ మేలు కలిగి చేసి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వారిని నడిపించండి, ఆదుకొనమండి ప్రభు. ఈ దినాన్నైతే ప్రభు నీకు ప్రార్థిస్తున్న బిడ్డల్లో ప్రభు అనేక మందిని ప్రభు ఏ కొరతతో ఉన్నారో, ఎటువంటి ఆపదల్లో ఉన్నారో, ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ప్రభు, నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగైతే ప్రభు అభివృద్ధి చేసి, అలాగే అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజలను ఎలాగైతే కాపాడవో తండ్రి, వారి యొక్క జీవితంలో మరి ఎటువంటి భద్రతనిచ్చావో అటువంటి భద్రత మాకు మా బిడ్డలకి దయచేసి వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా అట్టి కృప దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామములు అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.